సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆర్&బి సెక్షన్స్ ను పరిశీలించారు. ఉదయం 11 గంటలు దాటినా ఉద్యోగులు ఆఫీసుకు రాకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఉద్యోగులు సమయానికి ఆఫీసుకు రాకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీస్ ఇచ్చేసి ఎందుకు రెన్యూ చేయకూడదు? నోటీస్ ఇచ్చేసి మేమేనా చదువుకున్నావా? చదువుకున్నప్పుడు రాసిన తెచ్చుకోవా? ఎంతైనా రాని, ఆయన 10,000 రాని, నువ్వు ఏం వ్యాపారం చేయను. నీకు ఎంత వస్తుంది, ఎంత కట్ అవుతుంది అది కూడా తెలియదంటే నువ్వు జాబ్కి పడుతున్నావు. ఏమి రా, ఏమన్నది? సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆర్&బి సెక్షన్ లో పరిశీలించారు ఆయన. ఉదయం 11 గంటలు దాటినా కూడా ఉద్యోగులు ఆఫీసుకు రాకపోవడంతో ఆఫీసులో మొత్తం ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఉద్యోగులు సమయానికి ఆఫీసుకు రాకపోవడంపై మంత్రి సీరియస్ అయ్యారు. నోటీస్ ఇచ్చేసి ఎందుకు రెన్యూ చేయకూడదు? నోటీస్ ఇచ్చేసి మేమేనా చదువుకున్నావా? చదువుకున్నప్పుడు రాసిన తను తెచ్చుకోవా? ఎంతైనా రాని, ఆయన 10,000 రాని, నువ్వు ఏం వ్యాపారం చేయను. నీకు ఎంత వస్తుంది, ఎంత కట్ అవుతుంది అది కూడా తెలియదంటే నువ్వు నువ్వు జాబ్కి పడుతున్నావు. ఏమి రా, ఏమన్నది? అది ఎవరైనా